రేప్ మండల వారి మీటింగ్ లు పెట్టుకొని ఎక్కడెక్కడ ఆ మండలం ఎంతమంది వస్తారని టికెట్ చెప్పి పార్టీకి చెప్పమన్నారు. దాని ప్రకారం చెప్పి వీలైనంత వరకు పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మన మహానాడు పోయే దానికోసం మనం వెళ్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు నాయకుడికి పేరు పేరు నమస్కారంలో రోజు తెలియజేస్తాం. కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఒక్కొక్క పార్లమెంట్ కు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ తీసుకొని మన ప్రయారిటీలో పెట్టి ఎక్కువ సభ్యత్వం చేయమని మనకు అవకాశం ఇచ్చారు. ఐటీడీపీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అయినప్పటి నుంచి ఐటీడీపీ వాళ్ళు పనిచేస్తున్నారు. ఐటీడీపీ వాళ్ళు పోస్టులు పెట్టినప్పుడు కొన్ని కేసులు కూడా పెట్టారు, పోలీస్ స్టేషన్లు కూడా తీసుకెళ్లారు. దాదాపు మనం ఇంటికి రావడం జరిగింది, అనేక ఇబ్బందులకు గురి కావడం జరిగింది ఐటీడీపీ వాళ్ళు కూడా. దానిలో కూడా మన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులందరూ సంఘీభావం ప్రకటించాం, వాళ్ళకి మద్దతుగా నిలబడ్డాం. వాళ్ళు కూడా ఏ ఒక్క రూపాయి ఆశించుకోకుండా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈ సభ్యత్వ కార్యక్రమం వచ్చింది. సభ్యత్వ కార్యక్రమంలో కూడా రాష్ట్రంలో 6వ స్థానంలో మన కళ్యాణ దుర్గాన్ని నిలిపినందుకు ప్రత్యేకంగా ఐటీడీపీ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు.